తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ప్రభుత్వము వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉంది. ఇందుకొరకు మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల నిమిత్తం 15,061 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. బీసీ కమిషన్ మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు పునర్నిర్మించాలని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరము 10,000 మేరకు నాయీ బ్రాహ్మణులకు మరియు రజకులకు ఆదాయ మద్దతును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నది. ఇది వారి యంత్రాలను ఆధునీకరించడానికి, అధిక ఆదాయాలను అర్జన చేసేందుకు దోహదపడుతుంది. ఈ చర్య రూపాయలు 200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులను మరియు సుమారు 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించడం అయింది. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరము 100 కోట్ల కేటాయింపుతో దర్జీలకు ₹10,000 ఆదాయము మద్దతును ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 24,000 రూపాయలు సమకూర్చేందుకు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది వారి పరికరాలను ఆధునీకరించుకొని మరమగ్గాల ఉత్పత్తులతో పోటీ పడేందుకు ఉపకరిస్తుంది. చేనేతకారులు గౌరవప్రదమైన ఆదాయాలను అర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని మరియు ఇతర సబ్సిడీలు కూడా మేము అందించడం జరుగుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి అధ్యక్ష చేనేతకారులది. పై గమనించినట్లయితే పాపము వాళ్ళు తయారు చేసిన హ్యాండ్లూమ్ నమ్ముకుండేది ఇబ్బందిగా ఉంది. ఆ మాదిరిగా వాళ్ళు ఇంట్లోనే ఒక వాళ్ళు ఈ మగ్గాలు పెట్టుకున్నందువలన బయట వేరే పనికి పోయేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట్లోనే ధర్మవరంలో చేనేతకారులకు మరి మద్దతుగా అప్పట్లోనే దీక్ష చేసి ఆ తర్వాత క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడ చేనేతకారులు ముఖ్యంగా ఉన్నారని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మేనిఫెస్టోలో వాగ్దానం చేపట్టినట్లుగా వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్పొరేషన్లో వివిధ బీసీ ఉప సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తుంది. పారదర్శకత మరియు జవాబుదారీతను ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లు పునరుద్ధరిస్తాము. సవివరంగా లెక్కించిన తరువాత వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుండి ప్రారంభిస్తాము. మైనారిటీ సంక్షేమం. ఈ ప్రభుత్వము వక్ఫ్ బోర్డులకు చెందిన స్థిర చరాస్తుల సర్వే నిర్వహించి అట్టి ఆస్తులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేలా చూడటానికి స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఇమాంల గౌరవ వేతనానికి నెలకు ₹10,000 మరియు మౌజంల గౌరవ వేతనాన్ని నెలకు ₹5,000 పెంచాలని ప్రతిపాదించడం అయింది. అదేవిధంగా పాస్టర్లకు నెలకు ₹5,000 గౌరవ వేతనాన్ని కల్పించాలని కూడా ప్రతిపాదించడం అయినది. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల కింద మైనారిటీ సంక్షేమం మరియు అభివృద్ధి కోసము 2,106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడం అయినది. బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ సామాజిక వర్గాల రాజకీయ అభ్యున్నత కోసము దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు మున్నటి వరకు నామినేటెడ్ పోస్టుల విషయంలో 50% రిజర్వేషన్ కల్పించేందుకు ఒక బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వారి ఆర్థిక ఔన్నత్యం కోసము అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు ఉంటాయి. కాపు సంక్షేమం. మేనిఫెస్టో వాగ్దానం ప్రకారము కాపు సామాజిక సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నేను 2,000 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తూ ఉన్నాను. బ్రాహ్మణ సంక్షేమం. బ్రాహ్మణ సంక్షేమం కోసం బ్రాహ్మణుల కార్పొరేషన్ నేను 100 కోట్లు మొత్తం కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక దేవాలయాల నిర్వహణ తగినని నిధులు లేని అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 30,000తోనూ, 5,000 జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 60,000తోనూ, 10,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి 90,000తోనూ, 10,000కు మించి జనాభా ఉన్న పంచాయతీకి 120,000 కోట్లతో ధూప దీప నైవేద్య కల్పించేందుకు 234 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కేటాయింపు చేసేదానికి ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా. వైఎస్ఆర్ బీమా పథకం కింద 18 నుండి 60 సంవత్సరాల మధ్య గల ఎవరైనా వ్యక్తి సహజంగా మరణించినట్లయితే ఆ కుటుంబానికి 1,00,000 సహాయంగా అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. బీసీ, ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వారి సహా ఎవరైనా వ్యక్తి
ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి 5 లక్షల సహాయాన్ని అందిస్తాము. వైఎస్ఆర్ బీమా పథకం కోసము 404.02 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పాదయాత్ర సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న దురావస్థను చూశారు. వారు 1000 స్వల్ప పెన్షను పొందుతున్నారు. ఈ మొత్తము గౌరవప్రద జీవితాన్ని సాగించడానికి సరిపోదు. అవ్వాతాతల మనవడిగా మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ మొత్తాన్ని 2250లకు పెంచుతూ దానిని 4వ సంవత్సరం నాటికి 3000కు పెంచేలా రోడ్ మ్యాప్ను పొందుపరుస్తూ మన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతేగాక ఈ ప్రభుత్వము వయ పరిమితిని 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించింది. సంతృప్త స్థాయి ప్రతిపాదనను పెన్షన్లు అందించాలని నిర్ణయించింది. ఈ పెంపుదల వల్ల అన్ని కేటగిరీ సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులు, అనగా 24 లక్షల మంది వయోవృద్ధులు, సుమారు 20 లక్షల మంది వితంతవులు, 6.3 లక్షల మంది దివ్యాంగులు, 1 లక్ష మంది నేతకారులు, 27,000 మంది కల్లుగీత కార్మికులు లబ్ధి పొందుతారు. డయాలసిస్ రోగుల కోసము పెన్షన్ను 1నెలకు 10,000కు పెంచడమైంది. ఈ కార్యక్రమం కోసము 15,746.58 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఈ విషయంగా పెన్షన్ కేటాయింపులు చూసినట్లయితే 3/5 అవుతుంది అధ్యక్ష. అప్పట్లో 5,000 కోట్లు కేటాయింపు అయితే ఈరోజు 5,000 కోట్లు కాస్త 15,000 కోట్లు అంటే 3/3 అయిందని చెప్పి ఒకసారి మనం గమనించాలని చెప్పి ఈ సభనందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా నవరత్నాల అమల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2019 ఏప్రిల్ 11 వరకు 27,168 కోట్లు మిగిలిన బ్యాంకు రుణ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించి 4 వాయిదాలతో రీఎంబర్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ అల్పసంఖ్య వర్గాల మరియు ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడమైంది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్ధిదారుల గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి స్థాయిని చేరుకోవడానికి గ్రామ వార్డు వాలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ ద్వారా దీనిని అమలు చేయడం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అల్పసంఖ్య సోదరిమణులకు వచ్చే సంవత్సరం నుండి ప్రయోజనాలను పొందుపరుస్తారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఇంకొక విషయము నేను మీ మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క స్కీము కూడా ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా సాచ్యురేషన్ మోడ్లో తీసుకోబోతున్నామని చెప్పి మీకు వినయంగా విన్నవించుకుంటా ఉన్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ కళ్యాణ కానుక వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా బీసీ కులాలకు చెందిన వధువులకు సహాయం అందించడం కోసము వారికి 50,000 రూపాయలు వివాహ కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశించింది. తద్వారా 2019-20 సంవత్సర కాలంలో 75,000 మంది బీసీ వధువులు ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వధువుల కోసము 2019-20లో 28,568 మంది ఎస్సీ వధువులు మరియు 4,290 మంది ఎస్టీ వధువులు, 20,000 మంది అల్పసంఖ్యక వర్గాల వధువులను ప్రయోజనం కల్పిస్తూ 1 లక్ష రూపాయల కళ్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇతర సంక్షేమ పథకాలు టెక్నాలజీ ఆధారిత అంతరాలు సాంప్రదాయ వృత్తులకు ప్రమాదకరం. ఆటోరిక్షాలు, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు ఓలా మరియు ఊబర్ వంటి యాప్ ఆధారిత మొబిలిటీ అగ్రిగేటర్ నిర్వాహకులతో పోటీ పడలేకపోతున్నారు. బీమా, ఫిట్నెస్ మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం అయ్యే వ్యయాన్ని భరించడానికి 10,000 రూపాయలను సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనాల కోసం బడ్జెట్లో 400 కోట్లు కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం న్యాయవాదులకు ప్రాక్టీస్ 3 సంవత్సరాల కాలంలో 5,000 నెలవారీ స్టైపెండ్ను సమకూర్చడానికి ప్రతిపాదిస్తుంది. దీనికోసం 2019-20లో 10 కోట్ల రూపాయలతో కేటాయింపుతో ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక 100 కోట్ల రూపాయలతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నాను. అగ్రిగోల్డ్ కంపెనీలో ప్రజల నుండి అధిక వడ్డీ రేటును లేదా దానికి బదులుగా భూమిని రిజిస్టర్ చేస్తామని వాగ్దానంతో డిపాజిట్లు సేకరించాయి. అయితే కంపెనీలు డిపాజిట్లను చెల్లించడం కానీ లేదా ఏదేని భూమిని డిపాజిట్ల పేర్లతో రిజిస్టర్ చేయడం కానీ జరగలేదు. ఇది తమ జీవనకాలంలో పొదుపులను
కోల్పోయిన లక్షలాది మంది డిపాజిటర్లు తీవ్రమైన దుఃఖాన్ని భయాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని అగ్రిగోల్డ్ స్కామ్లో దాదాపు 11.5 లక్షల మంది బాధితులు ఉన్నారు. వారికి మద్దతునివ్వవలసిన సమయము మించిపోయింది. ప్రభుత్వము అగ్రిగోల్డ్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అందువలన దీనికోసము 1,150 కోట్ల మొత్తాన్ని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు. జలయజ్ఞం. కృష్ణా గోదావరి ఆయకట్టులను స్థిరీకరించడం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దార్శనికత. ఆయన కలను సాకారం చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి మరియు తగిన బడ్జెట్ను అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. మానవత దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కేటాయింపును పరిష్కారం మరియు పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1 సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వేలుగొండ ప్రాజెక్టు సొరంగంని పూర్తి చేసి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివలన 1.19 లక్షల ఎకరాల నీటిని అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల కాలంలోపు సొరంగం 2 మరియు 2వ దశను పూర్తి చేయడం జరుగుతుంది. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తూ 1 సంవత్సరంలో గాలేరు నగరి సుజల సమితి ప్రాజెక్టు 1వ దశను పూర్తి చేసేందుకు, గండికోట రిజర్వాయర్లో నీటి నిల్వ మరియు కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. అదేవిధంగా కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలను సాగునీటి కల్పించేందుకు, హంద్రీ నీవా సుజల సమితి 1వ దశను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. తదుపరి అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలోని ప్రస్తుతం చెరువులను నింపేందుకు 1 నిర్ణీత కాలాభావ విధానంలో 2వ దశను పూర్తి చేయడం అవుతుంది. వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార ప్రాజెక్టు మరియు సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలోని సరస్సులు మరియు చెరువులను పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు 13,139.13 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమ, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగాలు. ముఖ్యంగా ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేక హోదా సాధించాలని కృత నిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. ప్రత్యేక హోదా లేకుండా కూడా పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమలు స్థానిక యువతకు 75% రిజర్వేషన్ను సమకూర్చడానికి బిల్లును తీసుకొచ్చే ప్రక్రియ ఉంది. సులభతర వ్యాపార నిర్వహణ మాత్రమే కాకుండా వ్యయ ప్రభావక వ్యాపార నిర్వహణకు కూడా మేము ఉత్తమ రాష్ట్రంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. MSMEలపై ప్రత్యేక శ్రద్ధతో పరిశ్రమలన్నింటి కొరకు ప్రభుత్వం అవసరమైన నిబంధనలు మరియు ప్రక్రియలను సరళీకృతం చేస్తుంది. కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పనలో, అలాగే ప్రస్తుతం ఉన్న యూనిట్లను పునరుద్ధరించడానికి సహాయాన్ని అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. మన రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రము. అభివృద్ధి కొరకు విస్తృత మౌలిక సదుపాయాలు అవసరం. గత ప్రభుత్వం ఎటువంటి అవసరమైన పునాదులు లేకుండాగానే గాలిలో అనేక కోటలను నిర్మించింది. మన ఇంధన ఉపయోగితల పనితీరు దేశంలోనే అత్యుత్తమైనది మనకు చెప్పారు. ఆర్థిక స్థితిగతుల కారణంగా NTPC నుండి విద్యుత్ సరఫరాను కోల్పోయే ప్రమాదం ఉన్న 2 రాష్ట్రాల్లో ఒకటిగా మనం ఉన్నామని, మన ఇంధన సంస్థలు ఇంతటి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మేము ఇటీవలే తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాం. ఇంధన రంగము ఒక్కదానిలోనే మేము గత ప్రభుత్వం నుండి 20,000 కోట్ల రుణాన్ని వారసత్వంగా పొందాం. 20,000 కోట్ల రూపాయలు వారసత్వంగా పొందాం. అధ్యక్ష, లోపాభయిష్ట పాలన వలన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో గత ప్రభుత్వము 2,000 కోట్లకు పైగా అధికంగా చెల్లించింది సంవత్సరానికి. యూనిట్ ఒక్కింటికి సాధారణ థర్మల్ విద్యుత్ ఒక్కో యూనిట్ కొనుగోలు రేటు 4.2 రూపాయలు. అధ్యక్ష, అంటే ఒక్కొక్క యూనిట్కు అస్థిర 3.1 రూపాయలు అయితే నిర్ణీత 1.2 రూపాయలు ఉంటుంది. అధ్యక్ష, నిర్ణయించడమైంది. పవన విద్యుత్కు యూనిట్కు ఒక్కింటికి 5.9 అంటే అస్థిర 4.8 మరియు నిర్ణీత 1.1గా నిర్ణయించడమైంది. సౌర విద్యుత్ యూనిట్కి ఒక్కింటికి అత్యధిక రేటు, అధ్యక్ష, 7.1 రూపాయలుగా
మనం కొనడం జరిగింది గత ప్రభుత్వం. యూనిట్ ఒక్కింటికి అస్థిర 6 రూపాయలు అయితే నిర్ణీత 1.1 నిర్ణయించడం అయింది. పునర వినియోగ వనరుల నుండి ఇంధన ఆవశ్యకత పొందవలసిన ప్రమాణము 5% ఉంది. అధిక వ్యయ పునర్వినియోగ వనరుల నుండి గత ప్రభుత్వం సుమారు 20% తీసుకుంది. 5% ఉండాల్సిన సమయంలో 20% తీసుకుంది అధ్యక్ష. దానివలన దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తేడా వస్తుంది, ప్రజలపై భారం పడుతుంది అధ్యక్ష. థర్మల్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏవైతే డిలే చేసి ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మా మీద వచ్చింది అధ్యక్ష. ఇది మొత్తంగా 8,000 మెగావాట్స్కి వచ్చింది. ఈ ప్రభుత్వం పునర్వినియోగ వనరుల నుండి విద్యుత్తును పొందడానికి వ్యతిరేకించడం లేదు, కానీ దీనిని వివేకవంతమైన మరియు అర్థవంతమైన విధానంలో చేపట్టాలని చెబుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉందో అది తప్పని అనడం లేదు అధ్యక్ష. కాకపోతే ద కాస్ట్ దట్ వీఆర్ పేయింగ్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ టు ద రేషియో ఆఫ్ హౌ మచ్ వీ యాక్చువల్లీ ఆట్ టు పర్చేజ్ నౌ అట్ దిస్ ఇయర్ అనేది మేము చెబుతూ ఉన్నాం అధ్యక్ష. అయితే మన మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నది కాబట్టి విద్యుత్ అంతరాయాలు ఉండవు మరియు రహదారుల గుంతలు లేకుండా ఉంటాయి. వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనాల కోసము రవాణా వ్యయాన్ని తగ్గించడం మరియు రోడ్లు, రైలు, వాయు మరియు నీటి మార్గాల ద్వారా అన్ని మండలాల్లో మరియు జిల్లాల్లోని అన్ని ప్రధాన గ్రామ స్థానాల మధ్య నిరంతర అనుసంధానాన్ని కల్పించడం మా ప్రయత్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని కోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు ఎన్నికల వాగ్దానంలో కడప స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్రానికి హామీ ఇవ్వడమైంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి పురోగతి లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాయలసీమ ప్రాంత డిమాండు నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఈ బడ్జెట్లో మొదట 250 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని చెప్పి ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. 2019 జూలై నుండి ఉద్యోగులకు 27% మధ్యంతర భృతిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ శాఖలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ విషయాన్ని మరియు అనుబంధ విషయాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడమైంది. సిపిఎస్ నుండి పాత పెన్షన్ పథకానికి మారేందుకు విధి విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం గురించి వివిధ అంశాలను వివరంగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయడం అయింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసము ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుంది. రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించబడినప్పటికీ దిగువ స్థాయిలో సేవలను అందించే అనేక మంది ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సంక్షేమాన్ని చూసేందుకు కట్టుబడి ఉన్నారు. ఆ ప్రకారంగా ఆశా వర్కర్లకు అధ్యక్ష నెలకు 3,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు వాళ్ళ వేతనం పెంచడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి అధ్యక్ష. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు నెలకు 400 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు 12,000 నుండి 18,000 చేయడం జరిగింది అధ్యక్ష. సర్ప గ్రామ వ్యవస్థ సహాయకుడిగా మరియు మెప్మా రిసోర్స్ పర్సన్గా నెలకు 5,000 నుండి 10,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. హోంగార్డులకు నెలకు 18,000 నుండి 21,300 పెంచడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు 1,000 నుండి 3,000 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు నెలకు 10,500 నుండి 11,500 పెంచడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ హెల్పర్లకు 6,000 నుండి 7,000 రూపాయలకు పెంచడము పారిశ్రామికాలను పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా అధ్యక్ష ఈ నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లో తీసుకోవడము ఒక్కసారి సభకంతకు నేను తెలియజేస్తా ఉన్నాను. పెంచిన పారితోషికం సుమారు 3.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది, వారి మనోబలాన్ని పటిష్టపరచుకోవడానికి వీలికలుగా ఉంటుంది. ఇది ఉత్తమ సేవల నిర్వహణకు దారితీస్తుంది. దీనికి అదనంగా వారి ఇబ్బందులను పరిష్కరించడానికి పారితోషికం చెల్లింపులో జాప్యం కావడానికి సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మద్యపాన నిషేధం. మద్యపాన వినియోగము అనేది సామాజిక బెడదగాను
సమాజాన్ని దెబ్బతీసే విధంగానూ ఉన్నందున దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేపడతామని మేము వాగ్దానం చేశాం. మద్యపానం వలన మహిళలు మరియు చిన్నపిల్లలు బాగా ప్రభావితమవుతున్నారు. ఈ ప్రభుత్వం మొదటి చర్యగా బెల్ట్ షాపులపై కఠినమైన చర్యను తీసుకోవడానికి ప్రారంభించింది. తరువాత చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలను మార్పు చేయిస్తున్నాము. తద్వారా అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. ఈ విధానం మద్యపాన నిషేధానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు ఉన్నత స్థాయి పరిమిత ప్రదేశానికి మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలని మా అంతిమ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుంది. అధ్యక్ష, ప్రియ ప్రజానాం దాతైవ నపున ద్రవణేశ్వరి అంటే ఎన్ని నీళ్లు ఉన్నా ఏం లాభమో, ఎవరు సముద్రాన్ని ఇష్టపడరు. కనీస కాసిన్ని చినుకులు చిలకరించినా సరే మేఘాన్ని కోరుకుంటారు. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రమంతటా బాధితులు చెప్పుకోలేని ఇబ్బంది దారితీసే ఎన్ని భూ వివాదాలు ఉన్నాయని విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న సర్వే రికార్డులు చాలా పాతవి. 1880 నుండి 1910 మరియు 1960 నుండి 1980 మధ్యకాలంలో నిర్వహించాలని సర్వేల సమయంలో తయారు చేసినవి. రికార్డులు కంప్యూటరీకరణతో పాటు తీసుకున్న అనేక చర్యల కృషి ఫలితంగా స్పష్టమైన ఖచ్చితమైన భూ హక్కు పత్రాలను సృష్టించబడుతున్నాయి. రికార్డులను ఇంకా తాజాపరచలేదు, వాస్తవీకరణ ప్రతిబింబించడం లేదు. తగు రీతిలో విషయపరంగా మరియు రేఖాత్మకంగా అనుసంధానించబడిన రికార్డు లేదు. ఇబ్బందులు లేని భూ రికార్డులు అందించే ఏకపక్షంగా వ్యవస్థ లేదు. అధ్యక్ష, పైన చెప్పినట్లుగా ఎంత భూమి ఉన్నా ఎవరికేం అవసరం ఉంటుంది. అధ్యక్ష, పేదవానికి కానీ ఇంకొకరికి వాళ్ళకున్న ఎకరనో 2 ఎకరాల భూమికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా, సరైన టైటిల్ డీడ్స్ ఉన్నాయా లేదా అనేది ఎవరైనా కానీ ఆశిస్తారు. అధ్యక్ష, కంప్యూటరైజేషన్ అనే ఒక పేరు మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూ రికార్డులు గమనించినట్లయితే అస్తవ్యస్తం అయిపోయినాయి. అధ్యక్ష, ప్రతి ఒక్కరూ ఆ కంప్యూటరైజేషన్లో భాగంగా ఎవరంటే వాళ్ళు 1B ఎక్కించేసుకొని ఒకరి భూమిలో ఇంకోరు మరి దాంట్లో రికార్డు సృష్టించుకొని అది సేల్ చేసుకొని సేల్ అయిన తర్వాత సబ్సిడీస్ మ్యాటర్స్ అయి లక్షలాది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అంతా కూడా రీసర్వే చేసి శానిటైజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు వినయంగా తెలియజేస్తాం. రాష్ట్రంలోని ప్రతి భూభాగం యొక్క అన్ని అంశాలను సమగ్రపరచడం ద్వారా భూమి రికార్డులను తాజాపరచడం మరియు సవీకరించడం, రియల్ టైమ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ను నిర్వహించడం అవసరంగా ఉంది. సవివర భూ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు వినియోగిస్తున్నట్టు నిరంతరంగా నిర్వహించు సూచిక కేంద్రం COR సాంకేతికను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడమైనది. ఈ సాంకేతికను వినియోగిస్తూ భూమి భాగాలు జియో కోఆర్డినేట్లు ఏ సమయంలోనైనా నమోదు చేయబడవచ్చు. భవిష్యత్తులో ప్రతి వ్యక్తిగత భూ యజమాని జియో కోడ్స్ ఉపయోగిస్తూ అతని ఆమె భూమిని సొంతంగా గుర్తించగలుగుతారు. తిరిగి సర్వే చేస్తూ భూమి రికార్డులను 100% సరిగ్గా ఉంచడానికి గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేయర్ను నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది మరియు ఆ తర్వాత గ్రామ స్థాయిలో మాత్రమే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం అవుతుంది. మన రాష్ట్రంలో ఇల్లు లేదా ఒక భవనం నిర్మించాలని ప్రయత్నించే ప్రతి పౌరుడు ఇసుక త్రవ్వకంలో తీవ్ర అవినీతి తాకిడిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. మేము ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తాం. ఇందులో ఒక బటన్ నొక్కగానే ఆన్లైన్లో అవసరార్థులైన పౌరులందరికీ కూడా ఇసుక లభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రము ఇసుక విక్రయించడం జరుగుతుంది. అవినీతి లేకుండా చూస్తూనే పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల అవసరాలను తీర్చడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. మన ప్రభుత్వంలో జవాబుదారితనం మరియు పారదర్శకతతో సమూల మార్పును తీసుకురావాలని మేము భావిస్తున్నాం. అందుచేత ఒక హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మేము జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం. మేము మునుపటి భారీ కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామని కూడా జరుగుతుంది. అందువల్ల వాటి యథార్థ విలువలను పొందడం జరుగుతుంది. అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను టెండర్లను కమిషన్ ఆమోదించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ ప్రస్తుతం ఉన్న టెండరింగ్ ప్రక్రియను కూడా సమీక్షించి అవినీతిని నిర్మూలించి ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటానికి సంస్కరణను సిఫార్సు చేస్తుంది. మునుపటి ప్రభుత్వ ఉల్లంఘనల వల్ల అనుకూల ఆర్థిక స్థితికి చేరుకున్న మన రాష్ట్రానికి ఈ చర్యలన్నీ చాలా అవసరం. పొదుపులను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కోసం ఉపయోగిస్తాం.
మరొకసారి ఐ రిపీట్ అధ్యక్ష, అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను టెండర్లను కమిషన్ ఆమోదించిన తర్వాతే ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ ప్రస్తుతం ఉన్న టెండరింగ్ ప్రక్రియ కూడా సమీక్షించి అవినీతిని నిర్మూలించి ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూడటానికి సంస్కరణలు సిఫార్సు చేస్తుంది. ఆర్థిక ఖాతాలు మరియు అంచనాలు 2017-18 ఇది ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుందండి అన్నట్టు. ఫైనాన్షియల్ అకౌంట్స్ అండ్ ఎస్టిమేట్స్ ఒకటి ఇంగ్లీష్లో చెప్పేస్తాను అధ్యక్ష, ఎందుకంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కాబట్టి. అకౌంట్స్ 2017-18, ద ఫైనాన్స్ అకౌంట్స్ ఫైనలైజ్ బై ద అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షో రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ రూపీస్ 16,151.68 crores అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ రూపీస్ 32,372.57 crores ఫర్ ద ఇయర్ 2017-18. The revenue deficit and fiscal deficit for the year 2017-18 were 2.01% and 4.03% of the GSDP respectively. Revised estimates 2018-19, the revised estimate for revenue expenditure is rupees 1,26,339.05 crores, whereas for capital expenditure it is rupees 20,398.15 crores. The revenue deficit for 2018-19 is estimated to be rupees 11,654.91 crores, whereas the fiscal deficit for the same period is estimated to be rupees 33,619 crores, which amounts to 1.25% and 3.62% of the GSDP respectively. Budget estimates 2019-20. For the financial year 2019-20, I propose an expenditure of rupees 2,27,974.99 crores. 2,27,974.99 crores అధ్యక్ష, విత్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ అట్ రూపీస్ 1,80,475.94 crores. 1,80,475.94 crores రెవెన్యూ ఖర్చు అధ్యక్ష. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ రూపీస్ 32,293.39. క్యాపిటల్ ఖర్చు వచ్చేసి 32,293.39 crores అధ్యక్ష, విచ్ ఇంక్లూడ్స్ రూపీస్ 8,994 crores టువర్డ్స్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్. ద 2019-20 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంటైల్ అన్ ఓవరాల్ ఇంక్రీజ్ ఆఫ్ అరౌండ్ 19.32% ఓవర్ ద 2018-19 బడ్జెట్ ఎస్టిమేట్. 2018-19 బడ్జెట్ ఎస్టిమేట్స్ మీద 19% పెరుగుదల ఈ బడ్జెట్ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. While the revenue expenditure is estimated to increase by around 20.10%, the capital expenditure is estimated to grow by 12.60% over the 2018-19 financial year. The estimated revenue deficit is around rupees 1,778.52 crores, and the fiscal deficit is estimated around rupees 35,260.58 crores. The fiscal deficit will be around 3.30% of the GSDP, whereas the revenue deficit would be around 0.17% of the GSDP. Adhyaksha, తుది పలుకుల అధ్యక్ష, ఈ ప్రభుత్వ లక్ష్యము చాణుక్యుని చతుర్విధ వికాసాల మాదిరిగా ఉంటుంది అధ్యక్ష. చాణుక్యుని చతుర్విధ వికాసాలు ఏమంటే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, సాధించిన దాన్ని సుస్థిరపరచుకోవడం, సుస్థిరపరిచిన దాన్ని విస్తరించడం, విస్తరించిన దాన్ని నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు పలికిన మాటలు ఒక్కసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ సందర్భంగా అధ్యక్ష, మన ప్రెసిడెంట్ అప్పటి ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్ గారు చెప్పిన మాటలు, 50 years ఇన్ టు అవర్ లైఫ్ ఇన్ ద రిపబ్లిక్ వి ఫైండ్ దాట్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిమైన్స్ అన్ అన్రియలైజ్డ్ డ్రీమ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అవర్ ఫెలో సిటిజన్స్. ద బెనిఫిట్స్ ఆఫ్ అవర్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ యెట్ టు రీచ్ దెమ్. వీ హ్యావ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వాయర్స్ ఆఫ్ టెక్నికల్ పర్సనల్ బట్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఇలిటరేట్స్. ద వరల్డ్స్ లార్జెస్ట్ మిడిల్ క్లాస్ బట్ ఆల్సో ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ బిలో ద పవర్టీ లైన్ అండ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ మ్యాల్ న్యూట్రిషన్. అవర్ జైంట్ ఫ్యాక్టరీస్ రైజ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద స్క్వాలర్ ఆర్ శాటిలైట్స్ షూటప్ ఫ్రమ్ మిడ్స్ట్ ఆఫ్ ద హవెల్స్ ఆఫ్ ద పువర్. ఎంత సత్యంగా పలికినారు అధ్యక్ష. ఈరోజు 50 సంవత్సరాల గణతంత్ర కాలంలో సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం మనతోటి లక్షలాది ప్రజలకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు ఇంకా వారికి అందవలసి ఉంది. ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం గల వ్యక్తులు ఎక్కువగా మన దేశంలో ఉన్నా దేశం ఒకటి. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి వాళ్ళు మరియు దారిద్ర్య రేఖకు దిగిన ఉన్నవారు కూడా
మన దేశంలోనే ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, దారిద్ర్య రేఖకు దిగుబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. మన భారీ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో మురికివాడల నుండే ఉద్భవిస్తున్నాయి అధ్యక్ష. పేదవారి పూరి గుడిసెల మధ్యలో నుండే ఉపగ్రహాలు, శాటిలైట్స్ కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడి నుంచి పూరి గుడిసెలు ఉన్నా కూడా మనం శాటిలైట్స్, అంటే అంత వ్యత్యాసం, అంత తేడా ఉంది. మనం ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు నేను విన్నాను నేను ఉన్నాను అనే మాటల ద్వారా తొలి కొన్ని వారంలోనే మన రాష్ట్ర మార్గదర్శకానికి ఎదిగేంత బీజం వేశారు. మొదటి సంవత్సరంలోనే మేనిఫెస్టోను అమలుపరచడానికి మన ముఖ్యమంత్రి గారు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ లక్ష్య సాధనతో మన చేతులను కట్టివేస్తున్న పరిమిత వనరుల పరిధి లోపలే సంక్షేమం మరియు సంపద కల్పన మధ్య సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ విషయంగా మీకు గుర్తు తెచ్చాలి అధ్యక్ష. ఈ ప్రజలందరికీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా, మీ ద్వారా అధ్యక్ష, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందర చెప్పారు అధ్యక్ష. రెండే పేజీలు ఉంటుంది, 600 పేజీలు ఉండదు, రెండే పేజీలు ఉంటుంది. కానీ ఆ 2 పేజీలు కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి చేరుతుంది, ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది. ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ మేనిఫెస్టోలో 80% పైన మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ సందర్భంగా శ్రీ రవీంద్రనాథ్ ట్యాగోర్ పలికిన మాటలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. ఏదైనా పొందేందుకు మనము సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన ప్రతిదీ మనకు మన వద్దకు వస్తుంది. ఏదైనా పొందేందుకు మనం సామర్థ్యాన్ని కల్పించినట్లయితే మనకు చెందిన ప్రతిదీ మనకే వస్తుందని చెప్పి రవీంద్రనాథ్ ట్యాగోర్ గారి మాటలు అధ్యక్ష. ఉత్సాహవంతులైన, కష్టపడి పనిచేసే స్వభావం గల ప్రజలున్న మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనకు సంక్రమించిన ఆర్థిక అవరోధాలతో నిమిత్తం లేకుండా మన రాష్ట్రం తన నిజమైన సామర్థ్యం మేరకు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రభుత్వానికి అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి. మరి వన్స్ అగైన్ రిపీట్ అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి. మనము కార్మికులైన స్వర్గీయ డాక్టరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుదాం, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. అధ్యక్ష, ఈ మాటలను ప్రస్తావిస్తూ సభ పరిశీలన ఆమోదం కోసం బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.